అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, నేను బాగున్నా అండి. ఈ మధ్య వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఎందుకంటే మేము వచ్చేసి ఊరిపోయింటామండి. అందుకోసం నేను ఒక 4-5 డేస్ నుంచి స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టడం లేదనమాట. ఈ రోజు చేస్తున్నాను వీడియోను. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అండి. ఇది వచ్చేసి న్యూ మోడల్ అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. మీరు ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే బ్లాగ్ ఛానల్ తులసి బ్లాగ్ ఫ్యామిలీ టైప్ ఈ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం లేకోకుండా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ పెట్టాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట, స్టిచ్చింగ్తో సహా 10 ఇంచెస్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ హుక్స్లు అండి. అందుకోసం బ్యాక్ నెక్ వచ్చేసి ఓపెన్ ఉంది అనమాట, బ్యాక్ పార్ట్ హుక్స్లతో ఇది కటింగ్ అనమాట. అందుకోసం ఓపెన్ ఉంది. ఇది వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు పెట్టి కట్ చేస్తున్నానండి. మనకు వచ్చేసి పొడవు లూజ్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. భుజం మీద పట్టు వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఒక 3 ఇంచెస్ వరకు బాక్స్లా వేసుకున్నామండి. ఈ విధంగా 3 ఇంచెస్ వరకు బాక్స్లా వేసుకొని మనం ఈ నెక్ అనేది రౌండ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఏది లాడ కావాలంటే లాడకు కాదండి, నేను హుక్స్ల కోసం పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ వరకు పట్టి, చిన్న పట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకు భుజమిత్ వచ్చేసి 4.5 ఉంది కదా, ఇది వచ్చేసి మనకు 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. 3.5 వరకు మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే 4.5 అంటే పెద్దగా అవుతుంది అనమాట నెక్కు. అందుకోసం ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 3.5 వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ భుజం దగ్గర పట్టి వచ్చేసి రౌండ్ దగ్గర పట్టి, రౌండ్ దగ్గరనే పట్టి వచ్చేసి 4.5 పెడుతున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ అండి. మనకు మీడియం హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకు ఈ కొలతలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఇది రౌండ్ దగ్గరనే పట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3.5 పెట్టినాం కదా, ఇక్కడ కూడా 3.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్లా వేసుకుందాము. ఈ విధంగా బాక్స్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రౌండ్ చేసుకుందాము. మనకు నచ్చిన షేప్లో రౌండ్లా వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్ను రెండు కట్ చేస్తున్నానండి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ వచ్చేసి ఈ మెయిన్ వెడల్పుతో నేను ఒక 5 ఇంచెస్ వెడల్పుతో 5 ఇంచెస్ వెడల్పు, పొడవు వచ్చేసి 19 ఇంచెస్ ఉందండి. డబల్ మీద ఉందన్నమాట, ఇది డబల్ మీద 19 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను. ఈ క్లాత్తో మనం మోడల్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇట్లా ఈ విధంగా లైనింగ్ను మెయిన్ క్లాత్ను రెండు కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి నెక్ అమ్మడి మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు, హెమ్మింగ్ కోసమైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మనకు ఏది బాగుంటుంది, మనకు ఏది నచ్చితే అది స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. రెండు కరెక్ట్గా పెట్టుకుంటూ లైనింగ్ను మెయిన్ క్లాత్ను రెండు కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వచ్చేసి పై పార్ట్ స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిచ్ చేయడం లేదు, నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రౌండ్గా స్టిచ్ చేస్తున్నాను. నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. మీరు వచ్చేసి పైపింగ్ కావాలి అనుకుంటే కనుక మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా హెమ్మింగ్ అయినా పైపింగ్ అయినా అయితే మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి త్వరగా అయ్యే ప్రాసెస్, మనకు త్వరగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అనిపించే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టిచ్ చేయలేదండి, మనం చిన్న కట్స్ పెట్టుకొని తెప్పించేసుకుందాము. మనకు పైపింగ్ అయినా హెమ్మింగ్ అయినా కావాలనుకుంటే కనుక మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు, లాస్ట్లో పైపింగ్ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తిప్పించేసుకోవాలి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తిప్పించేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్కు మెయిన్ క్లాత్కు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నెక్ క్లాత్ తీసేసుకోవాలండి.
ఈ విధంగా అంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం పట్టీలను కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ పట్టీలో కుట్టుకోవాలి, ఇక్కడ కుట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ లాడ కోసం మనం వదులుకోలేదు, పట్టీ కుట్టుకోవడం కోసం వదులుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ క్లాత్ కదా, మనకు లాడకైతే 1 ఇంచెస్ సరిపోతుంది అనమాట. మనకు లాడ కోసం అయితే ఈవెన్ చిన్నగా కట్ చేసుకున్న సరిపోతుంది. ఇది వచ్చేసి ఉప్సులు పెట్టడం కోసమే 2 ఇంచెస్ క్లాత్ వదులుకున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ పట్టీలను వేసుకున్నాము. ఈ కుట్టు వచ్చేసి మనకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చాలా ఈజీ మెథడ్ అవుతుందండి. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం పైపింగ్ కావాలంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ మనం పెంచుడు పట్టి వేసుకోవాలండి. ఒక సైడ్ లోపల పట్టి, ఒక సైడ్ పెంచుడు పట్టి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పెంచుడు పట్టి వేసుకుందాము. కింద వచ్చేసి మనకు నడుము దగ్గర సపరేట్ పట్టి వస్తుంది కదా, అందుకోసం ఒక ఫోల్డింగ్ చేసుకోలేదన్నమాట, డైరెక్ట్గా స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ క్లాత్ని మనం ఎక్కువగా అందించుకొని మిగతాది కట్ చేసేద్దాం. ఈ విధంగా ఎక్కువ ఉన్న క్లాత్ను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి. డబల్గా ఇట్లా డబల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బయటికి కనిపించకుండా మనకు లోనికే స్టిచ్ చేసుకోవాలి, బయటికి పోగులు అనేది కనిపించకూడదు. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని స్టార్టింగ్లో వచ్చేసి రఫ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలండి. మనకి కావాలంటే గూళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఉక్సులైన అది దారాలైన వేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి గూళ్ళు పెడుతున్నానండి. మనకు ఇంకా దారాలు వేసే పని లేకుండా ఉక్సులు అనేది ఇందులోకి పెట్టచ్చు అనమాట. ఇట్లా దగ్గర దగ్గరగా వేసుకోవాలి గూళ్ళు అనేది. మెయిన్ మనకు బ్యాక్ పార్ట్ ఉక్సులు అంటే ఇంకా దగ్గరగా వేసుకోవాలంట. ఫ్రంట్ పార్ట్ అయితే మామూలుగా 5 ఉక్సులు వేసుకుంటాం కదా. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు పట్టి లెంత్ను బట్టి ఈ దారాలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కింది పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. పెంచుడు పట్టి అనమాట ఇది కూడా. చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మనం పెంచుడు పట్టి కుట్టుకున్నాం కదా, ఇటు సైడ్ వచ్చేసి మనం లోపల పట్టి కుట్టుకుందాము. ఇది వచ్చేసి మనం పై పార్ట్ నుంచి కింది పార్ట్కి తిప్పించేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఇది మంచి వల్ల నుంచి లోని వల్లకు తిప్పించేసుకోవాలన్నమాట. ఎక్కువ ఉన్న క్లాత్ని లోనికి మార్చేసి మొత్తం బ్యాక్ సైడ్కు తిప్పించేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా పై పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. పైన కింద మనం ఉక్సుల పట్టీని వేసుకున్నాం కదండి, ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర పట్టి వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఉక్సుల పట్టి దారాలు పట్టి ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ లాడ్ కట్ చేసుకున్నాం కదా, ఇది స్టిచ్ చేసుకుందామండి. 5 ఇంచెస్ వెడల్పు, డబల్ మీద 19 ఇంచెస్ పొడవు తీసుకున్నాం కదా, ఇది స్టిచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఇట్లా క్రాస్గా స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుందాం డబల్ ఫోల్డింగ్ మీద.
ఇది పొడవులో మిడిల్ వరకు స్టిచ్ చేసుకున్నానండి. మిడిల్ వచ్చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ దగ్గర నేను గ్యాప్ వదిలిపెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మిడిల్ అన్నమాట, 1 ఇంచ్ ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ చివరికి వచ్చిన తర్వాత కూడా మనం క్రాస్గా స్టిచ్ చేసుకుందాం. ఓకే అండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో గ్యాప్ వదిలిపెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి తిప్పించేసుకుందాము. ఈ విధంగా మనకు క్లాత్ వెడల్పు ఎక్కువ కుట్టుకున్నాం కాబట్టి మన ఫింగర్తోనే తిప్పించేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ తిప్పించేసుకున్న తర్వాత మనకు మిడిల్లో ఇట్లా ఓపెన్ ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. కావాలంటే చుట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కొంచెమైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లోనికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం ఎంత పొడుగు తీసుకోవాలని డౌట్ ఉండొచ్చు కదా, మనకు బ్లౌజ్ పొడుగు బట్టి తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడుగు బట్టి ఇట్లా కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మనకు కరెక్ట్గా బ్లౌజ్ పొడుగు అంత లేకోకుండా ఒక బెత్తడి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఇక్కడ రిబ్బన్ మోడల్లో స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇట్లా కొంచెం హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఈ విధంగా రిబ్బన్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఉక్సల పట్టి ఉంటుందిలే ఇక్కడ పైన, అక్కడ జాయింట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పుతో 2 పీసెస్ తీసుకున్నాను. ఈ పీసెస్ వచ్చేసి మధ్యన కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్ వచ్చేసి కొంచెం కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత చుట్టూ స్టిచ్ చేసుకుందామండి. ఓకే అండి, ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది తిప్పించేసుకున్నాము. మిడిల్లో హోల్ పెట్టుకున్నాం కదా, హోల్ నుంచి ఇక్కడ తిప్పించేసుకుందాం. ఓకే అండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి మనం చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇట్లా స్టిచ్ చేసుకున్నాము. ఈ మిడిల్లో స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా మిడిల్లో స్టిచ్ చేస్తే మనకు బటర్ఫ్లై అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఇక్కడ మనం జాయింట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మిడిల్లో పెట్టుకొని మనం జాయింట్ చేసేసుకుందాం. మనకు ఆపోజిట్ క్లాత్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది, సేమ్ కలర్ కదా, అంత కనిపించకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదండి, చాలా సింపుల్గా మోడల్గా ఉంది కదా బ్లౌజ్. ఇది వచ్చేసి మీకు బాగా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చూసినాక లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.